యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కుంభం అనిల్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6 గ్యారంటీలను ప్రజలకు వివరిస్తూ కాంగ్రెస్ ను గెలిపించాలంటూ ప్రజలను కోరారు. 10 ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్న పైళ్ళ శేఖర్ రెడ్డి నియోజకవర్గానికి చేసిందేమీ లేదంటూ కూడా ఆరోపణలు చేశారు. ఒలిగొండకు వచ్చిండు ఆయన ప్రచార కార్యక్రమంలో శేఖర్ రెడ్డికి. మరి శేఖర్ రెడ్డి జర వీకున్నాడు అని కేటీఆర్ మళ్ళా కేసీఆర్ ఒకసారి కేటీఆర్ ఒకసారి హరీష్ రావు వీళ్ళందరూ వస్తుంటారు. మరి ఒలిగొండకు వచ్చిన కేటీఆర్ సప్పటిగా ఆయన ప్రచారం చేసుకొని పోవాలి కానీ మరి ఊరుకోకుండా అక్కడ ఉన్న ఎన్ఎస్యుఐ యూత్ కాంగ్రెస్ కానీ ఇతర యువజన సంఘాలు కానీ మా ఉద్యోగాలు ఏమైనాయి, మా కేజీ 2 పీజీ ఏమైంది, మా నిరుద్యోగ అభివృద్ధి ఏమైందని ప్లే కార్డులు పట్టుకొని ఉన్నారు. వాళ్ళు ఎక్కువ గొడవ కూడా చేయలేదు. దానికి కేటీఆర్ మరి 100ల మంది పోలీసులను తీసుకొచ్చి వాళ్ళ అండతోటి పిచ్చి ప్రేలాపాలను చేసిండు. మరి ఈ కాంగ్రెస్ వాళ్ళు 50 ఏళ్ళ నుంచి ఏం చేశారు అని అంటాడు. ఈడ ఎవరిని అడిగినా తెలుస్తుంది 50 ఏళ్ళకి వెళ్ళి మేము ఎన్ని ప్రాజెక్టులు కట్టినాం, శ్రీశైలం కట్టినాం, నాగార్జునసాగర్ కట్టినాం, పోచంపాడు కట్టినాం, నిజాం సాగర్ కట్టినాం, మూసీ ప్రాజెక్టు కట్టినాం, ఏ ఊరికి పోయిన స్కూల్ బిల్డింగ్లు మాయే, ఎస్సీ కాలనీలు మాయే, బీసీ కాలనీలు మాయే, రైతులకు భూములు ఎస్సీలకు భూములు ఇచ్చినాం, అసైన్ ల్యాండ్స్.